సో మనం విశ్వరూపం 1 5 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యాంగ్ తో వచ్చేసింది. అవునండి, 2013 విశ్వరూపం 1 ఒక సంచలనాన్ని సృష్టించింది. తెలుగులో, తమిళ్లో, అలాగే హిందీలో కూడా మనందరం ఈ సినిమాని చూడడం జరిగింది. దో ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినప్పటికీ విత్ బ్యాంగ్ పెద్ద హిట్ అయింది, అది మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు విశ్వరూపం 1 చాలా రికార్డ్స్ క్రియేట్ చేసిందండి. RO 3D అనే ఒక సౌండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది విశ్వరూపం మూవీ. అలాగే DTH అంటే డైరెక్ట్ టు హోమ్, ఇంట్లోకి డైరెక్ట్గా సినిమాని రిలీజ్ చేయడం అనేది కూడా కమల్ హసన్ గారి చేతుల మీదుగా విశ్వరూపం సినిమా ద్వారానే ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం జరిగింది. సో ట్రూ అండి, ఎందుకంటే కమల్ హసన్ గారు ఏం చేసినా వినూత్నంగా కొత్తగా చేస్తూ ఉంటారు, అది మనకు తెలిసిందే. నార్మలీ మనం ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో లేకపోతే ఫారెన్ మూవీస్లో చూసి వావ్ అని అనుకునేది అల్లా కూడా, మన కమల్ హాసన్ గారు ఇక్కడ మనకందరికీ అందించి మన ఆయనని అందరూ వావ్ అనేలాగా చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఎన్ని రకాల యాక్ట్స్ చేశారో మనందరికీ తెలుసు. ఇప్పటి నుంచి చెప్పుకుంటే ఎంతసేపు అయినా సరిపోదు దాని గురించి. సో ప్రతి సినిమాలో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ, కొత్తదనంతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ, కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ, ఎన్నో సినిమాల్లో తనకంటూ ఒక స్టాండర్డ్ నేర్పరచుకొని ఈరోజు ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అండ్ ఆయన చేతుల మీదుగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా విశ్వరూపం 2. అబ్సల్యూట్లీ, మనం అందరం ఒక యాక్టర్గా చూసాము. పద్మశ్రీ, పద్మభూషణ్ ఈ 2 అవార్డ్స్ని సొంతం చేసుకున్న ఆయన ఒక రైటర్, డైరెక్టర్, యాక్టర్, సింగర్, ఇవన్నీ ఇన్ని రూపాల్లో మనం ఆయన విశ్వరూపం 2లో చూడబోతున్నాం. ఇంకొకటి అబ్జర్వ్ చేశారు లేదో అంటే, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పేర్లు కాబట్టి తెలియకుండొచ్చు, చాలా మంది అబ్జర్వ్ చేయకుండొచ్చు. కొరియోగ్రఫీ బై కమల్ హసన్ గారు, దీనికి కొరియోగ్రఫీ కూడా అనదర్ యాడ్ ఆన్. యా, పండిత్ బిర్జు మహారాజ్ గారితో పాటు కమల్ హసన్ గారు కూడా ఈ సినిమాకి కొరియోగ్రఫీ అందించారు. సో ఎలాగో డాన్స్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ వెల్కమ్ ఆల్ ద ఆడియన్స్, అందరికి స్వాగతం అండి. అలాగే ప్రెస్ వారు అందరికీ కూడా సవినయంగా స్వాగతం పలుకుతున్నాము. మీడియా, ఆడియో యాజ్ వెల్ యాజ్ పబ్లిషింగ్ అన్ని సభ్యుల నుంచి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. వి ఆల్ వెల్కమ్ యూ. మరైతే నువ్వు అన్నట్టుగా యూఆర్ రైట్. యాక్చువల్లీ ఏంటంటే, మనం రకరకాల పొజిషన్స్లో ఆయన్ని చూసాం, ఎస్పెషలీ ఆయన పాటలు, ఆయన ఆయన చేసిన సినిమా పాటలు అండి, ఎవరు గుర్తున్నారు చెప్పండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ, వెల్కమ్ టు పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ కమల్ హాసన్ గారు. అలాగే వి హావ్ ఆండ్రియా అండ్ పూజా కుమార్ గారు. వి వెల్కమ్ బోత్ ఆఫ్ యూ, టూ బ్యూటిఫుల్ లేడీస్, గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని చెప్పవచ్చు, హీరోయిన్స్ ఆఫ్ అవర్ విశ్వరూపం 2. సో ఇంకేం ఆలస్యం చేయకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారిని, లిరిసిస్ట్ రాసిన రామజోగే శాస్త్రి గారిని అందరినీ కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతాము. అయితే ముందుగా మనం అనుకున్నట్టుగా పాటలు, రకరకాల పాటలు తెలుసు, సువి సువి సువ్వాలమ్మ, చిన్నారి పున్నారి కిట్టయ్య ఇవన్నీ. ఓకే, సో ఈ పాటలు అన్నిటిని ఒకేసారి మనం చూస్తే ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. కమల్ హసన్ గారి అన్ని డాన్సెస్, అన్ని సాంగ్స్ని అంటే అందులో బెస్ట్ సాంగ్స్ అన్నిటిని తీసుకొని ఇప్పుడు మీ ముందు ఒక మెడ్లీగా ప్రెజెంట్ చేయబోతున్నారు డాన్స్ మాస్టర్ యష్ అండ్ హిస్ టీమ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డాన్స్ మాస్టర్ యష్ అండ్ హిస్ టీమ్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, వెల్ డన్, కంగ్రాచులేషన్స్ కమల్ హాసన్ గారు. మీరంటే మేము ఆ తెలుగు వాళ్ళం అంతా చెవులు కోసేసుకుంటామండి, మేమంటే మాకు పిచ్చి ప్రేమ. అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పర్ఫార్మెన్స్ని. సో వీ హోప్ యూ లైక్డ్ ఇట్. అవును, డెఫినెట్గా. బిగ్ సి ప్రెజెంట్స్ విశ్వరూపం 2 ఈ ఆడియో రిలీజ్ మీ అందరి ముందర ఇవాళ ప్రెస్ వాళ్ళందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ, దిస్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్ అండ్ రాధా TMT. అండ్ ఈ ఈవెంట్ని మనకు అందిస్తున్నారు సౌత్ ఇండియాస్ ఫస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ, విచ్ ఇస్ శ్రేయస్ మీడియా. అండ్ మ్యూజిక్ మీకు అందబోతుంది లహరి మ్యూజిక్ నుంచి. సో వరల్డ్ వైడ్గా August 10 విశ్వరూపం 2 థియేటర్స్లోకి వస్తుంది. మీరంతా ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారో మాకు తెలుసు. అలాగే
అలాగే నాకు ఒక క్వశ్చన్, నార్మల్గా మనం సినిమా చూసి వావ్ ఎంత బాగుందో అంటాం, చూడకుండానే క్రిటిసైజ్ చేస్తాము, రిలీజ్ అవ్వక ముందరే మనం కమెంట్స్ చేస్తాము, పాస్ చేస్తాం. మరి అలాంటిది అసలు సినిమా అనేది ఎంత కష్టపడి తీస్తారన్నది మనందరికీ తెలియాలి కదా. యా, దానికోసమనే మేకింగ్ వీడియోస్ అని ఈ మధ్య కొత్తగా వచ్చాయి. సో విశ్వరూపం 2 ఎలా జరిగింది, ఆ షూట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఎలాంటి సీన్స్ ఎలా తీసుకున్నారనేది ఇప్పుడు ఒక వీడియో ద్వారా చూద్దాం. లెట్స్ హావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్. మేకింగ్ వీడియో ఆఫ్ విశ్వరూపం 2. సూపర్, గ్రాండ్గా ఉన్నాయి, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు మీకు చెప్పాలి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ మై హస్బెండ్ ఇస్ అన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్, ఈజ్ అన్ ఈఎంఈ ఆఫీసర్ సర్వింగ్ రైట్ నౌ. సో వెన్ ఐ సీ యూ హియర్ ఇన్ యూనిఫామ్ వెరింగ్ పారా, గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా, చాలా ప్రివిలేజ్గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ హియర్ అసోసియేటెడ్ విత్ యూ లైక్ దిస్. ఇంకో విషయం ఏంటంటే, ఇండియన్ సినిమాలోనే కాదు ఓల్డ్ సినిమాలో ఎక్కువ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన ఘనత కమల్ హాసన్ గారికే చెందుతుంది. సో గట్టిగా చెప్పట్లు ఒకసారి ఆ విషయానికి. ఎన్నో రకరకాల పాత్రల్లో నటించిన విలక్షణ నటుడు ఆయన. మరి అయితే ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు ఇవాళ మనతో ఉన్నారండి. ఆయన అద్భుతమైన సాహిత్యం రాస్తారు, పాటలకి మనందరం పాడుకోదగ్గ సాహిత్యం ఉంటుంది కాబట్టి ఆయన్ని సవినయంగా వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామజోగయ్య శాస్త్రి గారు, రామజోగేశ్ శాస్త్రి గారు ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న సార్కి, కమల్ హాసన్ గారికి, పూజా కుమార్ గారికి, ఆండ్రియా గారు, జిబ్రాన్ గారు అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. విశ్వరూపం 2 ఈ సినిమా గురించి వ్యాఖ్యానించడానికి నా అనుభవం సరిపోదు, బట్ ఒకటి మాత్రం, చిన్న వయసు నుంచి కమల్ హాసన్ గారిని విపరీతంగా అభిమానించినటువంటి ఒక ప్రేక్షకుడిగా ఇవాళ రోజున ఆయన సినిమాలకి ఆయనతో అసోసియేట్ అయ్యి పాటలు రాసే ఒక స్థాయికి నన్ను నేను మలుచుకోగలిగినందుకు నా పట్ల నాకు చాలా గర్వంగా ఉంటుంది, సంతోషంగాను సంతృప్తిగా ఉంటుంది. కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్పాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకులకే దర్శకులు, ఆయన ఏం చేసినా కొత్తదనంగా ఉంటుంది. ఇండియన్ సినిమాకి ఒక కొత్త దారులు చూపించడంట అలాంటి ఒక టెక్నీషియన్ ఆయనలో ఉన్నారు. డెఫినెట్గా విశ్వరూపం 1 ఒరవడిలోనే ఈ 2 కూడా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుందని మనక ఇప్పుడు చూసినటువంటి మేకింగ్ వీడియోల ద్వారా తెలిసింది. సంగీతం విషయానికి వస్తే ఇందులో ముచ్చటగా 3 పాటలు ఉంటాయి. నేను బ్రహ్మాండంగా రాసింది ఏమీ లేదు, తమిళ్లో ఉన్న సాహిత్యాన్ని అందంగా తెలుగుకి అనువదించాను. అందులో నా అదృష్టం 1, కమల్ హాసన్ సార్ రాసినటువంటి జాతి మతముల వికృత వ్యాధికి ప్రకృతి పెంచిన మందు ఇదన్న పాట, ఆయన రాసిన పాట, దాన్ని తెలుగుకు నేను అనువదించాను. అలాగే ఇంకొక పాట అమ్మ పాట వచ్చింది, అది స్వయాన ఆయనే పాడటం విశేషం. సో ఎప్పుడు మరెప్పుడు మళ్ళీ 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 ఆయనతో అసోసియేషన్ ఇలాగ కొనసాగాలని కోరుకుంటూ, ఆయన ప్రేమాభిమానాలు నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ, విశ్వరూపం 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారు, మీలో ఇంత టాలెంట్ ఉందండి, ఎక్కడి నుంచండి వచ్చారు మీరు? మాకు ఒక లిరిసిస్ట్, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ అండ్ ఆల్సో నో సింగర్. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరి రామజోగయ్య శాస్త్రి గారు, మీ చేతుల మీదుగా ఒక పాటని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. వీడియో ప్లీజ్. థ్యాంక్స్ అండి. వీడియో సాంగ్ ఆఫ్ విశ్వరూపం 2. చప్పట్లు వినిపించట్లు ఎక్కువ కొట్టచ్చు, నిరభ్యంతరంగా కొట్టచ్చండి. చప్పట్లు కొట్టడం ఒక యోగం తెలుసా, కూర్చుని యోగా చేసిన యోగం అంతా మీకే దొరుకుతుంది చప్పట్లు కొట్టడంతో. అంటే అక్కడ సాంగ్ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి అలా ఖచ్చితంగా అయి ఉంటారు, నేనే అయ్యాను కాబట్టి ఖచ్చితంగా అయి ఉంటారు. మరైతే నెక్స్ట్, ఇంత చక్కటి సాహిత్యానికి మ్యూజిక్ అందించిన జిబ్రిన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ది డయస్ అండి. వి వాంట్ యు టు కమ్ ఆన్ టు ది డయస్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. సో జిబ్రిన్ గారు తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారండి, రన్ రాజా రన్, జిల్, బాబు బంగారం, ఉంగరాల రాంబాబు, రైట్ సార్? వెల్కమ్ సార్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ నమస్కారం.
This is an important film for me and my first film with Kamal sir. And it's a memorable experience and this is a film which I learnt a lot and songs, especially Shastri sir, he was like, because whatever we compose in tune, I mean, he exactly captures that in a musical language. And as usual, we need your support for the film and thank you. Thanks a lot. Sir, thank you very much, Andy. మీరు మ్యూజిక్తోనే మాట్లాడతారనుకుంటా, సో కొంచెం తక్కువగా మాట్లాడినా మ్యూజిక్తోనే మాట్లాడితే ఇంకా బాగుంటుంది. మనం ఒక సాంగ్ సార్ తో లాంచ్ చేపిస్తే బెటర్ అండి. సార్, వి వాంట్ యు టు లాంచ్ వన్ సాంగ్ లాంచ్ ఏ వీడియో సాంగ్ ప్లీజ్. బిగ్ సి ప్రెజెంట్స్ విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ కి వచ్చిన వాళ్ళకి మరోసారి స్వాగతం తెలియజేస్తూ, పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టిఎంటి, అండ్ దిస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ అండ్ గివెన్ టు యూ బై శ్రేయస్ మీడియా అండ్ మ్యూజిక్ ఆన్ లహరి. సో నాకు తెలిసి భార్గవి గారు, మన కమల్ హాసన్ సార్ ఎంత వర్సటైల్ యాక్టరో, ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్లో ఆయనకు ప్రావీణ్యం ఉందో, ఆయనతో పనిచేసే ఆర్టిస్టులు కూడా అలాగే ఉంటారేమో ఆల్రౌండర్. ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే పోటా పోటీగా ఉంటుంది కదా. లేకపోతే సో నేను ఇప్పుడు చెప్పబోయే యాక్ట్రెస్ హీరోయిన్, షీఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, షీఈస్ ఎ సింగర్, మ్యూజిషియన్ అండ్ ఆల్సో ఎ డాన్సర్. సో లెట్ మీ ఇన్వైట్ ఆండ్రియా గారు ఆన్ టు ద స్టేజ్. బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ఆండ్రియా గారికి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుదాం. నాకు ఆల్రెడీ చెప్పాడండి అభి, అబ్బాయిలందరినీ నువ్వు ఇన్వైట్ చేయి, అమ్మాయిలు మట్టుకు నాను నేను ఇన్వైట్ చేస్తానని. సో బాయ్స్ యంగ్ ధడకన్ వెల్కమ్ ఆండ్రియా. సో వీ వుడ్ వాంట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ద సెకండ్ టైమ్. Actually, we think of Vishwarupam as just one film, and it was an incredible learning experience. I've been saying this a lot in the past few weeks, that working with Kamal sir teaches you to be a really good actor, not just in front of the camera, but even off the camera, you know, because it takes a lot more than talent to be successful in this industry. And Kamal sir, I think, epitomizes not just passion for his art, but also the discipline it takes to be where he is. And it's, I can't even begin to explain how much everybody who works with him ends up learning from him. It's like going to school or something. And of course, when you watch the film, it's a moment of pride for all of us. 5 years and counting, and people are still excited about this film. That's amazing. And totally. I think, yeah. So thank you for the wonderful opportunity, sir, and I hope the audience enjoys this film as much as we enjoyed making it. Thank you. How was it playing an officer? Oh, it was the best part of the film. I think I'm very lucky, because in Vishwarupam part 1, I got to spend time with Birju Maharaj ji, which was amazing. And Vishwarupam part 2, I got to be an officer, which is also really, really cool and amazing, wearing the uniform, doing the march pass, and we were shooting with actual cadets and officers. So some of them who didn't know we were shooting, they thought I was a Kashmiri officer. Wow, lovely. You very much look fit and fine like an officer. So we want you to release the next song. All right. Song, please. Song, please. Thank you. Okay. సో సాంగ్ కొంచెం ఆగి నెక్స్ట్ దాంట్లో ప్లే చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి క్యూరియాసిటీ ఉంది నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందని. సో ఐ టేక్ ద లీడ్ ఫ్రమ్ యూ మ్యామ్, మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ నేను తీసుకుంటూ, విల్ హ్యావ్ ఎ మ్యాషప్ వీడియో. అంటే డాక్టర్ కమల్ హాసన్ గారు ఆయన చేసిన అన్ని క్యారెక్టర్స్లోంచి రకరకాల పాత్రలు చేశారండి, మనకి తెలుసు డాక్టర్ కమల్ హాసన్ గారు ఏ పాత్ర అంటే చెప్పలేము. ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పాత్ర చేశారు, గునా ఒక డ్వాఫ్ పాత్ర చేశారు, అంటే మరుగుజ్ వేషం చేశారు, విచిత్ర సోదరులు, అవును, ఒక 10 అవతారాలు కలిపిన అవతారాలు మనకు చూపించారు, దశ అవతారాలు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు కాదు, ఆగస్ట్ 10th సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్తూనే వెళ్ళాల్సి వస్తుంది. సో లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఇదంతా చూసిన తర్వాత మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన చాలా మంది ఆర్టిస్టుల తరఫున నేను చెప్తున్నాను సార్. Hats off. Fantastic sir, you are a walking encyclopedia for acting sir. Mimmalni chusi chaala mandi inspire ayi actors ayyaru sir.
డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఖచ్చితంగా. అందుకనే అన్నాను మా తెలుగు వాళ్ళందరూ చెవి కోసుకుంటామని మీకోసం. మరైతే ఇప్పుడు నెక్స్ట్ పిలవబోయే వ్యక్తి అండి, ఏబిసిడి అని చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. అమెరికన్ బాన్ దేశీ చామర్ అండ్ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ నేర్చుకుని సినిమాల్లో చేయడం జరుగుతోంది. అండ్ అలాగే ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు నన్ అదర్ దెన్ పూజా కుమార్. వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయాస్. పూజా కుమార్ గారు మిస్ ఇండియా యుఎస్ కాంటెస్ట్ కూడా గెలిచారు. సో ఆల్రెడీ షీఈస్ ప్రూవెన్ బ్యూటీ. సో ఇప్పుడు మన ముందుకు ఆవిడ వస్తున్నారు కాబట్టి నాకు అయితే ఒక ఏంజిల్ని చూసినట్టుగా అనిపిస్తుంది నా కళ్ళ ముందుగా. వెల్కమ్ మ్యామ్. బ్యూటీ విత్ సమ్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విశ్వరూపం 2 గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కరెక్ట్ అండి, ఫెంటాస్టిక్ చెప్పట్లు. It's been an honor to be acting alongside Kamal sir, so thank you for the opportunity. And one thing, I thought I knew a little bit about acting, but after working with sir, I realized that it's not just about the acting, it's not just about the character, it's actually about the whole film. And that's something that all of us can learn from, is that looking at the total story. And what he has done for Indian cinema, I don't think anyone has done. So we must celebrate and honor him, and thank you. Thank you so much, ma'am. Thank you so much. Thank you, and we wish you all the best. Thank you. మీరు అలా యాక్సెంట్లో మాట్లాడుతుంటే చాలా క్యూట్గా చాలా బాగున్నారు మ్యామ్ చూస్తుంటే. ఓకే, సో ఎస్ నెక్స్ట్ అండి. ట్రైలర్ విశ్వరూపం 2 ది ట్రైలర్ ఒకసారి మనందరి కోసం చూద్దాం. లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ విశ్వరూపం 2. అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ విశ్వరూపం 2. బిగ్ సి ప్రెజెంట్స్ విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్ అండ్ రాధా TMT. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ ప్రెజెంటెడ్ బై శ్రేయస్ మీడియా, మ్యూజిక్ ఆన్ లహరి. ఎస్ అండి, మరి అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆడియో విడుదలకి వెళ్ళిపోదాము. మరి ఆడియోని ఇవాళ విడుదల చేయడానికి లెట్ మీ ఇన్వైట్ ఆల్ ద గెస్ట్ ఆన్ టు ద డయస్. ముందుగా ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ను అందించిన జిబ్రల్ గారు, వీ ఇన్వైట్ యూ ఆన్ టు ద డయస్. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. అలాగే దీనికి సాహిత్యం అందించిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు, వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. అండ్ అలాగే ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆండ్రియా గారు అండ్ పూజా కుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గారు వి రవిచంద్రన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా ఒక క్యారెక్ట్లో ఇమిడిపోవాలి అంటే ఒక క్యాటలిస్ట్ లాగా ఉండాలండి. క్యాటలిస్ట్ అంటే ఎవరంటే ఏ కలర్ వేస్తే ఆ కలర్లోకి మారిపోయేవారు. అలాంటి క్యాటలిస్టే మన డాక్టర్ కమల్ హాసన్ గారు. నిజం చెప్పాలంటే కే బాలచందర్ గారు ఇచ్చిన వజ్రమా, లేకపోతే మన విశ్వనాథ్ గారు అందించిన ముత్యమా అని అనిపించి రకరకాల వేషాల్లో ఆయనదంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నన్ అదర్ దెన్ డాక్టర్ కమల్ హాసన్ గారు, వి ఇన్వైట్ యూ ఆనరబులీ ఆన్ టు ద స్టేజ్ సార్. సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి ఆయన సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. శ్యామ్ దత్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్, ఆయన్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. చేంబర్ నుంచి ముత్యాల రామదాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నిర్మాత ఠాగూర్ మధు గారు స్వాగతం అండి, వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. రాధా టీఎంటీ MD సుమన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయస్ సార్. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఆడియన్స్ అందరి కోసం మనం ఇప్పుడు ఆడియో రిలీజ్కి వెళ్ళిపోతున్నాం. సిడి రిలీజ్ చేయడానికి వి రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్ హియర్ అండ్ ఆర్ లెజెండరీ యాక్టర్
కమల్ హసన్ గారు. కమల్ హసన్ గారిని ఆడియోని మా అందరికీ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఛాంబర్ ప్రెసిడెంట్ రాజు గారు, మిమ్మల్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. నారాయణ దాస్ గారు, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో విశ్వరూపం 2 ఆడియో సిడి రిలీజ్ అయ్యింది కమల్ సార్ చేతుల మీదుగా. విశ్వరూపం 2 ఆడియో మనందరి ముందర ఇవాళ జరిగిందండి. రాజుగారు, బీవీ రాజుగారు, వెల్కమ్ ఆన్ ద డయస్. అండ్ లహరి మ్యూజిక్ ద్వారా ఇక్కడ వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. కైండ్లీ బీ సీటెడ్. నౌ వి రిక్వెస్ట్ డాక్టర్ కమల్ హసన్ గారు టు స్పీక్. ఐ థ్యాంక్ యూ తప్ప ఇంకా ఏం చెప్పనండి. అది ద డాన్స్ దట్ the guys did, it was innovative, good, and I enjoyed it. Nostalgia mantram kadande, I appreciate how you applaud me with your talent. Thank you nandi, it was unique, you did well, and you reminded me of my connection with telugu people andi ento paatha connection anedi and how you have kept me as not only as a star and actor but naakunna passion is still there only because of the love meer ichina aa love without which ee remuneration entandi we pay tax kharchu pate then it's gone but what I have is what you continue to give me that is when I feel happy about this country. I'm happy to be stateless as an artist. I'm proud to say I'm telugu. I'm proud to say I'm a Malayali. I'm proud to say I'm an Indian. And adi ela sadhyam ayindi ante because of the love that you gave my little art, the respect you gave across generations. Nakanna pedda vallu aashirvadam icharu, nakanna chinna vallu they showed me love and it still rings in my ears, your applause. So Sagar Sangamam Balula, whenever you applaud I keep doing this. I can't stop, I don't want to stop you, go ahead.
my connection, my life's, some of my life's best films, Ladders, that took me to height, are from Telugu cinema. Enta pedda luck andi, that it's not talent. So I thank you once again. Oka endeavor andi mee manandaru premato chesina oka picture mee mundu malla oka sari. It is one film according to us, but we are giving it to you two parts lo istunnam anamata. You will enjoy it. I know how much you appreciate good hard work and aesthetics. Tappakunda appreciate chestaru ana nammakanto chesina picture adi. Ee krushi, ee the sweat and troubles, the waiting is worth it. Meer kuda wait chesaru, meekanna inka chaala anxious ga mem wait chestunnam. The music is fantastic, action is fantastic, and as far as possible, I think we have upped the bar from Vishwarupam 1. Inka meer cheppalani, that gives us a great, I am looking forward to August 10th eagerly, as if this film is called Maro Charitra. I feel fresh, happy. Ippudu mee permission tho I am going into another dimension. Meer ichina ee runa teechukovalane feeling vachindi naaku ippudu. 60 years you have taken care of this child. I've grown up, all the fame, all the money, what I wear, what I ride, what I eat, comes from your applause. Mirandaru kalisi invest chesaru na life lo. I am your product. And that product is now going to become a tool, aayudham, which you can use, you must use. Deeniki acting, deeniki with my small mindedness, I've taken remuneration. But what I'm going to do is for you. It's a return favor for a full life that you've given me. I wish I'd come earlier, but better late than never. Wish me all the luck, because that's not what I'm going to believe in. I'm going to believe in honesty. It is possible, even today, after 71 years of independence, India will go towards another Satyagraha. You must be part of it. I'm not talking about one state where I'm starting it. I'm talking about the whole nation. Let's not think of it as year number 72. It is year number 2. That's where we have to start. Complacency with freedom is the most dangerous thing. And we have been complacent for 71 years. Let's start our freedom struggle all over again. And help me do it. Jai Hind. Jai Hind, sir. Thank you very much, Andy. Ee 15th of August, manam Swatantra Dinotsavam celebrate cheskunnam. And 10th, mana cinema release avutundi. I hope you have the freedom to do what you would like to do for the country. Sure, sir. Alage, heroines ni stage pike pilche mundu, ee inta manchi event ni organize chesina, inta manchi dance ni, ma anchors ni gaani, lekapothe stage organize chesi, LEDs pettina, Shreyas Media, Srinivas garini, vedika paiki vachi, pushpaguchamto mimmalni విష్ చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీనివాస్ గారు. అలాగే సినిమా విశ్వరూపం 2 హీరోయిన్స్ ఇద్దరు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ వారి ఫోటోగ్రాఫ్ కోరిక మీదుగా పూజా కుమార్ గారు అండ్ రామజోగే శాస్త్రి గారు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, మీ అందరు కూడా గ్రూప్ ఫోటోగ్రఫీకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యాక్గ్రౌండ్ అంటే చేంజ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సీడీ సార్. ఎలాగో ఇక్కడ ఉన్న మన జనాలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆగస్ట్ 10th సినిమా రిలీజ్ అయిపోతుంది వరల్డ్ వైడ్గా విశ్వరూపం 2. అండ్ మన ఇండిపెండెన్స్ డే కూడా ఆగస్ట్ 15th దగ్గరలోనే ఉన్నాం. లెట్స్ ఆల్ సే జై హింద్. థ్యాంక్ యూ సార్, విషింగ్ యూ బ్లాక్ బస్టర్ హిట్ విశ్వరూపం 2 వరల్డ్ వైడ్ మొత్తం సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ సి ప్రెజెన్స్ విశ్వరూపం 2 ఆడియో రిలీజ్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ పవర్డ్ బై శ్రేయస్ మీడియా అండి. మీ అందరికీ తెలుసు శ్రేయస్ మీడియా వారు సౌత్ ఇండియాలో నంబర్ 1 మీడియా హాల్ విచ్ గివ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.